డాక్టర్ గారు మానవి గారి ఇలా అడుగుతున్నారు మా ఇంట్లో పిల్లలు ఉన్నాయి మా పాపకు 5 రోజుల నుండి తుమ్ములతో పాటు దగ్గు వస్తుంది ముక్కు మూసుకుపోయినట్టుగా నోటి ద్వారా శ్వాస తీసుకుంటుంది ఆమెకు జ్వరం లేదు ఇది మామూలు జలుబ లేక పిల్లి ద్వారా వచ్చిన అలర్జీ అయ్యుండొచ్చా నెబులేషన్ వాడితే ఏమైనా ప్రయోజనం ఉంటుందా సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు పాపకు జలుబు దగ్గు ఉన్నప్పుడు పిల్లల ద్వారా అలర్జిక్ డిజార్డర్స్ వస్తాయన్నది మనకందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇది పిల్లలు ముందు నుంచి మన ఇంట్లో ఉండి ముందు నుంచి పాప కంఫర్టబుల్ గా ఉండి ఇప్పుడే కనుక జలుబు దగ్గు వచ్చింది అనుకోండి మొదట మనం చేయాల్సింది ఏంటంటే పిల్లకి ఏమైనా జబ్బు ఉందా చూడాలి దానికి కూడా జలుబు దగ్గు లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ లేదా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి అక్కడక్కడ ఏదైనా దాని జుట్టు రాలిపోవడం కానీ లేదా అది తిరుగుతూ తిరుగుతూ తుమ్మడం కానీ గమనిస్తే ఫస్ట్ పిల్లకి ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉందా రూల్ అవుట్ చేసుకోండి అండ్ ఈ బొచ్చు ఎక్కడైతే కనుక వాడి శరీరం మీద ఉన్న ఆ హెయిర్ అంతా పడిన చోట పిల్లలు వెళ్ళి ఆడుకునేటట్టుంటే అవి చేతికి తగిలినప్పుడు కానీ లేదా ఆ చేతులు కడుక్కోకుండా వాళ్ళు ముక్కు కళ్ళు అలా తుడుచుకున్నప్పుడు దాని లోపల ఉన్న టిక్స్ కానీ లేదా టిక్స్ ఎగ్స్ కానీ కొన్ని ఉంటాయి అవి మనకు తగిలే ప్రమాదం ఉంటుంది దానివల్ల కామన్గా జలుబు దగ్గే కాకుండా అక్కడక్కడ చర్మం మీద కూడా మనం అలర్జిక్ ర్యాష్ అనేది చూస్తూ ఉంటాం కానీ ఈ పిల్లలు వచ్చిన తర్వాతే కనుక వీళ్ళకి జలుబు దగ్గు వచ్చుంటే తప్పకుండా దానికి ఏదైనా ఉందేమో చూసుకొని దానివల్ల అలర్జిక్ డిజార్డర్స్ ఉందా అనేది కూడా మీరు చూపించుకోవాలి అలా కాకుండా ముందు నుంచే కనుక అలర్జిక్ డిజార్డర్ ఉండి ఇప్పుడు వాళ్ళకి జలుబు దగ్గు ఉండి పిల్లలు కూడా వాళ్ళకి మీతో పాటే ఉంటున్నాయి అన్నప్పుడు అది ఒక పిల్లి ఉండడం వల్లే కాకుండా వేరే ఏదైనా పాపకు కూడా వైరల్ ఇన్ఫెక్షన్ లేదా ఫుడ్ అలర్జీ కానీ లేదా డస్ట్ అలర్జీ కానీ ఉందా ఒకసారి చూసుకోండి.